ఒక కురాన్ ఉన్నాడండి, అతను ముస్లిం కురాన్, చాలా అగ్లీగా ఉంటాడు. అతని పక్కన కూర్చోవడానికి కూడా అసహించుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్. సో అతను ఎవరి ఇంటికైతే వెళ్తాడో వాళ్ళ ఇంట్లో పల వాళ్ళు పసుపు నీళ్లు చల్లుకునే వాళ్ళు. సో అలాంటి ఘోరంగా జీవితం అనేది భారణ మారింది. ఎందుకంటే అతను అనుకున్నటువంటి లక్ష్యాన్ని అతను చేరుకోలేకపోయాడు. అతను ఫైనల్ కావాలనుకున్నాడు. బికాస్ ఆఫ్ హ్యాండ్సమ్నెస్, హ్యాండ్సమ్నెస్ లేకపోవడంతో అతను పైలట్ గా కాలేకపోయాడు. సో అతను హైట్ లేకపోవడంతో పైలట్ కాలేకపోయాడు. సో వీటి వల్ల అతను చాలా డిప్రెషన్ వెళ్ళిపోయాడు. కానీ అతను అనుకున్నాడు, ఎస్ ప్రపంచంలో నేను సాధిస్తాను, నా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాను అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశాడు, ప్రయత్నం చేశాడు, ప్రయత్నం చేశాడు. చివరిగా అతను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో, నా భారతదేశానికి నేను ముందుకే వెళ్తాను, నేను వెనక్కి వెళ్ళాను అని చెప్పేసి ప్రపంచంలో అతను మిస్సైల్ పంపడం ప్రారంభించాక మిస్సైల్ అతని నానా మిస్సైల్ వాడాడు. అతని భారతీయ గణగణ గీతాల సృష్టికర్త, కోటాను కోట స్ఫూర్తి ప్రదానైనటువంటి అబ్దుల్ కలాం గారు. సో అబ్దుల్ కలాం యొక్క లైఫ్ లో ఎప్పుడైతే మనం చూస్తామో, ఫస్ట్ అతని యొక్క లైఫ్ లో వన్స్ అతను అధమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రథమ స్థాయి ఎదిగాడండి. అధమ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రథమ స్థాయి ఎదిగాడు. ఏ ఇంట్లో అయితే అలుతు నీళ్లు చల్లుకున్నారు, ఏ ఇంట్లో అయితే పసుపు నీళ్లు చల్లుకున్నారో, అతను ఎప్పుడైతే వస్తున్నాడో మొత్తం భారతదేశం కేవలం వారి గ్రామం కాదు, వారి జిల్లా కాదు, వారి రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో అలా జీవించాలి, జీవిస్తే అలా జీవించాలి. ఎస్ మన యొక్క వాల్యూస్ మన నేషన్ కి కాంట్రిబ్యూట్ చేయడానికే మనం ఉన్నాం. మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటుంటాం, భగత్ సింగ్ తన యొక్క లైఫ్ మొత్తం కూడా ప్రతి క్షణం కూడా ఎస్ నేను నేషన్ కోసమే నేను జీవిస్తాను అని అలా జీవించాడు భగత్ సింగ్. సో ఎప్పుడైతే ఒకనొక సమయంలో కూడా అతనికి ఉరి శిక్ష కరారయ్యాక అతని దగ్గరికి ఎప్పుడైతే జడ్జి గారి దగ్గరికి అతన్ని ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారితో వేడుకున్నారు, సార్ నన్ను ఉరి తీయదు, నన్ను కాల్చి చంపండి సార్ అని చెప్పేసాను. అరే నీకేమైనా శిక్ష, నీకేమైనా వింటారా, కాల్చి చెప్పమంటారే. ఉరి తీయడం ఏదైతే ఉందో చాలా సింపుల్. ఎలా అంటే ఇలా హ్యాంగ్ చేయగానే ప్రాణం పోతుంది, కొన్ని సెకండ్లలో ప్రాణం పోతుంది. కాల్చి చంపితే నీ యొక్క రక్తం మొత్తం పోయే వరకు నువ్వు గిలగిలలాడతావు, కొట్టుకుంటావు, అవసరమానే కాచావు అని చెప్పేసి జడ్జి గారు చెప్తే ఒకే ఒక మాట చెప్పారు. ఏం చెప్పాడంటే, నన్ను గనక ఉరి తీస్తే నా యొక్క కాళ్ళు, నా యొక్క పాదాలు ఏవైతే ఉంటాయో నా భరతమాతను తాకవు, నా యొక్క ప్రాణం ఎప్పుడైతే పోతుందో నా చివరి రక్తం కూడా భరతమాత కోసం అర్పించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పాడు. అలాంటి భగత్ సింగ్ జరిగినటువంటి గడ్డ పైన మనం ఎస్ మన